శ్రీశైలం ప్రాజెక్టు ఉమ్మడి ప్రాజెక్టు ఇద్దరికి హక్కు ఉంది దాంట్లో నీటిని ఇద్దరు ఉపయోగించుకోవాలి ఇక్కడ ఏకపక్ష నిర్ణయంతో లిఫ్ట్ చేసేస్తే వాటర్ అంటే ఇద్దరు కలిసి కూర్చొని ఒకే అభిప్రాయంతో చేయాల్సిన అవసరం లేదా ఏకపక్షంతో వీళ్ళు ప్రాజెక్ట్ నిర్మించేయచ్చా అంటే ఏకపక్షంగా చేయడానికి ఏం లేదు కదా శ్రీశైలం ప్రాజెక్టు నుండి మనం ఏం చేయట్లా శ్రీశైలం ఎగువను వాళ్ళు కట్టుకున్నారు రెండు అది మనకి చెప్పి చేశారా అంటే ఈ మధ్యన కేసీఆర్ వచ్చిన తర్వాతనే లిఫ్ట్ ప్రాజెక్ట్స్ రెండు పెట్టుకు ఆయన అది చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ వీళ్ళు చేస్తున్నారు పోతిరెడ్డిపోయి ఎక్స్పాన్షన్ అయినా ఇదైనా వీళ్ళు చేస్తున్నారు ఇది ప్రపోజల్లోనే ఉంది అప్పుడు ఆల్రెడీ ప్రపోజల్లో ఉన్నది చేసేసారు ఇక్కడ చేసేసారు ఇంకోటి ఇప్పుడు శ్రీశైలంని బేస్ చేసుకుని ఏమి అందులో నుంచి నీళ్లు కొత్తగా తీసుకోవడానికి ఏం లేదు శ్రీశైలం దగ్గర కొలత ఉంది కదా అక్కడ బకీటెట్టుకు కూర్చున్నారు ఇటు రెండు చెంబులు ఇటు రెండు చెంబులు లేకపోతే రూల్ ప్రకారం అటు రెండు అయితే ఇటు నాలుగు చెంబులు వేయాల నీళ్ళు అక్కడ స్కేల్ ఎట్టి కొలుచుకుంటున్నారు కదా ఇంకా ప్రాబ్లం ఏంటి అందులో ఇంకా దోచుకునేది ఏంటి దాచుకునేది ఏంటి దోచుకుంటున్నది దాచుకుంటున్నది అనే పదం రావాలంటే అటుకు రావాలి ఎందుకు ఎగువనన్నాడు ఎత్తుకుపోతాడా నీళ్లు ఉన్నోడు ఎత్తుకుపోతాడా ఫస్ట్ ప్రాక్టికల్ అంశం ఉన్నది మనం కింద కిందన్నోడు పైనుంచి చేస్తాడు మనం దొంగతనం అనేది ఆంధ్రప్రదేశ్ జరగాలంటే తెలంగాణలో నుంచి ఎవరికి తెలియకుండా సొరంగం దవ్వి అందులో నుంచి నీళ్ళు ఇటు పట్టుకొస్తే అది దోపిడీ అంటారు వాళ్ళ దగ్గర నీళ్లు ఉంటే కొలవడానికి అక్కడ స్కేల్ ఉంటే స్కేల్ దాటి స్కేల్ దగ్గర కొలిచిన తర్వాత నా నీళ్లు నాకీ మర్రు అంటే అది దోపిడీ అంటే మరి అంతా సక్రమంగా ఉన్నప్పుడు అసలు ఏంటి వివాదం ఎందుకు వస్తుంది రెండు రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ పైన ఉన్నటువంటి ప్రాజెక్టుల మీద అభ్యంతరం వ్యక్తం చేసింది అందుకు వస్తోంది రెండోది ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఇందుకోసం వస్తుంది హుజురాబాద్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రాజేయాలి ఈటెల రాజేంద్ర అని ఆయన తెలంగాణ స్ట్రాంగ్గా అడుగుతున్నాడు కాబట్టి ఆయన రే అని చెప్పేసి ఇష్యూ డైవర్ట్ కావాలి ఈటల పేరు మర్చిపోవాలి ఈటల ప్రస్తావన మర్చిపోవాలి తెలంగాణకు అన్యాయం చేశారు లేకపోతే కుటుంబ పాలన ఇట్లాంటి చర్చ అంతా నడుస్తుంది కదా అది డైవర్ట్ అవ్వాలి అంటే అసలు జలవివాదాన్ని పక్కన పెట్టి రాజకీయ కోణంలో చూసినప్పుడు మొన్న నోములు ప్రశాంత్ రెడ్డి మాట్లాడిన మాటలు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని దొంగ గజ దొంగ అంటూ వ్యాఖ్యానించడం అంటే ఇది ఇది సందర్భమా లేదంటే సందర్భం వాళ్ళు అనుకూలంగా మార్చుకుంటున్నారా దీంట్లో ఏంటి రాజకీయం అయ్యా డైవర్ట్ డైవర్షన్ టాక్టిక్స్ అంటే రోజు ఆయన పేరు రాకుండా చూడటం ఎవరు ఈటల రాజేందర్ పేరు ఈటల ప్రస్తావన రాకుండా అకస్మాత్తుగా ఒక ఈ స్టేట్మెంట్లోకి తీసుకురావడం ఈ స్టేట్మెంట్లో వచ్చినప్పుడు అసలు చర్చ మర్చిపోయాం కదా మనం ఇప్పుడు దొంగ గైజ్ దొంగ ఇట్లాంటివి అంటే ఒకప్పుడు తెలంగాణ ప్రాంతానికి రాజశేఖర రెడ్డి గారు కూడా అన్యాయం చేశారు అన్నట్టుగా ఆయన ప్రస్తావించడం లోకల్ పొలిటికల్ వారిని ఉద్దేశించి ఏమన్నా అంటే షర్మిల గారు అక్కడ రాజకీయ పార్టీ ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ పేరు ఏమన్నా ప్రస్తావనకు తీసుకొచ్చారా వాంటెడ్లీ ఏంటంటే అటెన్షన్ డైవర్షన్ ఇప్పుడు ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే శ్రీశైలం దగ్గర ఎనిమిది వందల అడుగులకి నీళ్లు చేరకముందే కలవకుర్తి నెట్టెంపాడు ద్వారా తెలంగాణ నీళ్లు తోడుకుంటుంది కలవకుర్తి నెట్టెంపాడు ఈ రెండు తెలంగాణయే కదా ఇవి రెండు ఎనిమిది వందల అడుగులకి చేరకముందే నీళ్లు తోడుకుంటుంది తెలంగాణ అప్పుడు ఏమైపోతుంది ముందు వాళ్ళు ఎత్తేస్తున్నారు నీళ్లు వాళ్ళు లిఫ్ట్ చేయగా మిగిలిన నీళ్లు అక్కడికి వస్తున్నాయి అక్కడికి వచ్చిన తర్వాత కొలిచేదాన్ని ఇక్కడ తీసుకుంటామంటున్నాం ఇది తప్ప అంటున్నారు అప్పుడు ఎవరు దోస్తున్నట్టు రెండవది ఇక్కడే ఎనిమిది వందల నలభై అడుగులు ఎత్తుంటే కానీ పోతిరెడ్డిపాడికి నీళ్లు తోడడానికి లేదు లిఫ్ట్ అవ్వడానికి పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమ ఎత్తిపోతల పథకం పెట్టి ఆంధ్రప్రదేశ్ కూడా ఎనిమిది వందల అడుగుల నుంచి నీళ్లు లిఫ్ట్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకుంది ఇందులో మళ్ళీ మనకున్న ఇంకొక ఇష్యూ ఏంటంటే ఇది నూట పద్నాలుగు టీఎంసీలు నీళ్ళు ఏమో డెల్టాకి చెన్నైకి తాగునీటికి ఆరు టీఎంసీలు ఇవ్వాలి దానికి మనమే ఇవ్వాలి మనకు వచ్చిన వాటాలో ఇవి రెండింటిని ఎవరిస్తారు అది ఎప్పుడు వస్తుంది శ్రీశైలంకి వచ్చాక అక్కడ ఎనిమిది వందల అడుగుల నుంచి వాళ్ళు లిఫ్ట్ చేసేసుకుని వాళ్ళు తీసేసుకుంటున్నారు ఇటుపక్కన లిఫ్ట్ అంటారు ఇప్పుడు రాజశేఖర రెడ్డి వాళ్ళ ఇంటికి పట్టుకుపోడు నీళ్లు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇంటికి పట్టుకుపోడు లేదా వాళ్ళ కోసం పొలం కాదు అది రాయలసీమ బేసిక్ ఒకటే మొక్క హక్కుందా లేదా నువ్వు లే కావాలంటే నలుగురు కాదు వంద మందిని పెట్టు స్కేల్ పెట్టుకుని అక్కడ నువ్వు కూడా శ్రీశైలం దగ్గరకు వచ్చాకనే లిఫ్ట్ చేసుకో కొలతలు వేసుకుని అందులో ఆంధ్రాకి ఎంత హక్కు ఉంది తెలంగాణకి ఎంత హక్కు ఉంది అదే తీసుకోను ఎవరు అబ్జెక్షన్ లేదు అక్కడ అది తీసుకోకుండా గొడవ అనవసరమైనటువంటి ఇష్యూ అక్కడ కానీ రాయలసీమ విషయానికి వస్తే కృష్ణా జలాల పంపిణీ విషయంలో రాయలసీమకు అన్యాయం జరిగిందా జరుగుతుందా అంటే ఇప్పుడైతే న్యాయం జరుగుతుంది కదా గతంలో అన్యాయం జరిగిందా ఎందుకంటే నదీ పరివాకం అందరూ అనేది నదీ పరివాకం అక్కడ అన్యాయం అది కాదు భౌగోళిక స్వరూపం అన్యాయం కృష్ణా జిల్లాలో పేరుకు కృష్ణా జిల్లా మన కృష్ణానది నుంచి పండే పంట ఆరు ఆరు లక్షల ఎకరాలే దాదాపుగా పద్దెనిమిది లక్షల ఎకరాలు మెట్ట విసన్నపేట నూజివీడు జగ్గయ్యపేట నందిగామ కంచికి చేర్ల ఇవన్నీ ఎర్రనేగడనే మట్టి నేలలు రాళ్ల నేల నల్లమట్టి నేలలు కాదు చివరికి సర్వీ బాదులు వేసుకుంటారు అక్కడ మామిడికి తోటలు వేసుకుంటారు అక్కడ అట్లాగ ఉంటాయి పంటలు అక్కడ మరి అందరికీ ఏమనుకుంటారు కృష్ణ అంటే మొత్తం సస్యశ్యామలం అని చెప్పి మాట్లాడుతుంటారు అదే బ్రిటిష్ వాళ్ళ టైంలో అద్భుతంగా జరిగిపోయింది అన్నట్టుగా ఉంటుంది అనమాట గుంటూరు జిల్లాలో నదీ పరివాహకమే కరెక్ట్ అనుకుందాం పల్నాడు ఎక్కడుంది పల్నాడు మొత్తం కృష్ణా నది అనుకునే మరి ఎందుకు పీకలు కోసుకు చూస్తారు అక్కడ పంటల పండవు కాబట్టి ఇప్పుడు తగ్గింది అనుకుందాం ఫ్యాక్షనిజం పంటల పండవు కదా పిడుగురాళ్ళ మాచర్ల ఇవన్నీ ఏంది మరి అవన్నీ మెట్ట ప్రాంతం రాయలసీమలో కూడా అంతే తెలంగాణలో కూడా అంతే కొన్ని ఏరియాలు ఇప్పుడు నెల్గొ నల్గొండలో కానీ లేకపోతే మహబూబ్ నగర్ కావచ్చు ఇవన్నీ ఏంటి మెట్ట ఏరియాలే కదా కరీంనగర్లో కొంత ఇది ఉంది సాగుబడుతుంది ఇప్పుడు ఆ ఏరియాలో కూడా కొన్ని చోట్లకి అదనపు సాగు వస్తుంది ఇక్కడ కూడా అట్లాగే అదనపు సాగు రావాలి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు వాస్తవంగా ఇద్దరు కొట్టుకోవడం ద్వారా రెండు రాష్ట్రాలకి మంచి జరుగుతుంది అనడానికి సాక్ష్యం ఏంటంటే ఇవాళ భారతదేశంలోనే నెంబర్ వన్ నెంబర్ టూ క్రాప్ పండించేటువంటి రాష్ట్రాలు ఈ రెండే వరకు గతం కంటే కూడా దిగుబడి పది నుంచి పదకొండు శాతం పెరిగింది అంటే రాష్ట్ర ప్రయోజనమే కదా అది కాబట్టి అదంతా కూడా ఇద్దరు కూడా ఇద్దరిని తిట్టడద్దు ఇద్దరూ వాళ్ళ వాళ్ళ రాష్ట్రాలకి ఎప్పుడు గొడవని ఫీల్ అవ్వాలి అంటే కరువు వచ్చినప్పుడు కృష్ణలో నీళ్లు తక్కువ ఉన్నప్పుడు అప్పుడు ఈ వివాదం వస్తుంది ఇప్పుడు అనవసరం టైం వేస్ట్ ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఆలమట్టి మొన్న రోజుకి పదహ ఏది వంద టీ పదహైదు టీఎంసీలో ఇరవై టీఎంసీలో నిండిపోతుందట అక్కడ నారాయణపురి ఎన్ని కలిపితే రానున్న పది పదిహేను రోజుల్లో అవి నిండిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి పశ్చిమ కొనుమూల్లో కురుస్తున్న వర్షాల వల్ల కాబట్టి అవి నడిచిపోతూ ఉంటుంటాయి విడప్పుడు అసలు ఇప్పుడు ఈ ఐదారేళ్ళ నుంచి ప్రాబ్లం రాల చంద్రబాబు గారు ఉన్నప్పుడు వరుసగా నాలుగేళ్ళు కరువు వచ్చింది మొదటి ఏడాది బాగా వచ్చింది తుఫాన్లు వర్షాలు బాగానే వచ్చినాయి తర్వాత మళ్ళీ నాలుగేళ్ళు కష్టం వచ్చింది అందుకనే కదా కరువు జిల్లాలని ప్రకటించింది కూడా ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత రెండేళ్లే కదా ఈ రెండేళ్ళ నుంచి అయితే కరువు లేదు కేసీఆర్ గారికి కరువుతో పెద్ద ప్రాబ్లం రాలేదు ఈ రెండేళ్ళ నుంచి కాబట్టి ఇప్పుడు టెన్షన్ ఉండదు నీళ్ళది అప్పుడు టెన్షన్ వస్తుంది అప్పటికేంటనేది ప్రిపేర్ చేసుకోవాలి అంటే నీటి పంపకాల గురించి ఆల్రెడీ ఇంత ముందు కృష్ణా బోర్డు చూడాలి అని కూడా చెప్పినట్టు ఉంది కదా పర్యావరణానికి సంబంధించి వీళ్ళు కేసు వేసినప్పుడు అంటే చంద్రబాబు గారి హయాంలో కూడా జరిగింది అప్పుడు దేవినేని గారు అక్కడ నీటి పారదాల శాఖ మంత్రి వాళ్ళందరూ కూర్చొని జరగడం అంటే ఇది కొన్ని కొన్ని సందర్భాల్లోనే దీన్ని బయటకు తీసుకురావడం నీరు జల వివాదం మళ్ళీ కొన్ని రోజులు పోతే మళ్ళీ ఏం ఉండదు మళ్ళీ ఖాముగా ఊరుకుంటారు ఇద్దరు సీఎంలో ఈ విషయంలో ఎందుకు కూర్చొని చర్చించుకోలేకపోతున్నారు ఒకవేళ అది జరిగితే ఈ సమస్యకి ఇట్టే పరిష్కారం లభించే అవకాశం ఉంది పరిష్కారం ఉండదు ఇవన్నీ రెండు సార్లు కూర్చున్నారు కదా ఏం తేల్చుకుంటారు అట్లాగా అదే ఇంకో కాలువ కట్టుకుందాం గోదావరి నీళ్ళ నీటి పక్కకి లిఫ్ట్ చేద్దాం ఆయన తెలివిగా వేసాడు తెలంగాణలో నుంచి కాలువలు కట్టేసేసి కృష్ణకు కలిపేటట్టు గోదావరి నీళ్ళు గోదావరి నీళ్ళు ఏడాది అది పన్నెండు వందల టీఎంసీలు వృధాగా పోతాయి ఒక్కోసారి అది మూడు వేలు నాలుగు వేలు టీఎంసీలు కూడా వృధా పోతాయి దాన్ని తీసుకొచ్చి కాలువ కట్టేటి కృష్ణలో కలుపుదాం నదుల అనుసంధాన ప్రాజెక్టుకి అట్లా సెంటర్లు కూడా కొంత ఇస్తుంది మన డబ్బులంతా ఆంధ్ర వేసుకునేటట్టును దాని పరివాహకం అంతా ఎట్లొస్తుంది తెలంగాణ కొత్తగా మళ్ళీ దానికి ఆ భూసేకరణ చేస్తే దానికి అయ్యే డబ్బులు కూడా ఆంధ్రా పెట్టుకోవాలి మీకోసమే చేస్తున్నానని ఆ పరివాహకం ఎప్పుడైతే నీళ్లు ఉంటాయో నీళ్ళ పక్కన ఉన్నటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా జలవనరులు ఉంటుంది భూగర్భ జలాలు పెరుగుతాయి ఆటోమేటిక్గా టాక్టికల్గా వేశారు ఈయన ముందు ఊగొట్టేసి రెడీ అయిపోయాడు అప్పుడు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ అందరూ చెప్పిన తర్వాత ఆగిపోయాడు స్తంగా అట్లాంటివి తప్పించి ఏమీ లేదు బేసిక్గా ఇంకోటి వీళ్ళు కూర్చున్నా అందరికీ తెలిసిందే ఇక్కడ ఫ్యూచర్ ఏంటి అంటే పిట్ట పిల్లపోరు పిల్లిపోరు పెట్ట అంటారు కదా లేకపోతే పెట్టపోరు పెట్టపోరు పిల్లి తీర్చిన అంటారు అంతే జరుగుతుంది ఇప్పుడు బోర్డు పెడతారు ఆ బోర్డు డిసైడ్ చేస్తుంది ఇదిగో ఇక్కడికి ఎనిమిది వందలు టీఎంసీలు వచ్చింది ఎనభై శాతం అయితే డెబ్బై శాతం ఆంధ్రాకి ఉంది ముప్పై శాతం తెలంగాణకు ఉంది అటు ముప్పై బకెట్లు మీరు పోసుకోండి డెబ్బై బకెట్లు మీరు పోసుకోండి ఇప్పుడు మధ్య మధ్యలో వరద నీళ్ళు వచ్చినప్పుడు అలా అట్లాగే పంచుతుంది కదా బోర్డు అలాగే పంచుతూ ఉంటుంది ఇక ఎప్పుడు అప్పుడు ఇక మనం అడిగే హక్కు కోల్పోతాం ఇప్పుడు ఏమవుతుందంటే ఒక్కోసారి ఇప్పుడు కిందసారి గతంలో కూడా ఆంధ్రాలో పంటలు బాగానే పండిపోయినాయి అన్నప్పుడు ఆ పక్కన ఇచ్చేయండి అయ్యా అనేసేవాళ్ళు తెలంగాణలో ఆ ఏరియాకి వదిలిపెట్టండి నీళ్లు కాలువల గేట్లు జరగండి ఇట్లా చేసేవాళ్ళు ఒక్కోసారి కొట్టుకుని చేసుకోవాలి ఇట్లాంటివి ఉండే అలాంటివి ఉండవు డైరెక్ట్గా బోర్డు చేతిలోకి వెళ్తే వీళ్ళిద్దరి చేతిలో ఏముండదు

అంటే ఇది ఈ వివాదం ఇంతవరకే ఆగే అవకాశం ఉంటుందా రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ వివాదానికి దీంట్లో అదే తెలుగు కూడా నీటి పారుదల శాఖ అధికారులు ఒక మీటింగ్ జరిగింది తర్వాత మంత్రులు ఒక మీటింగ్ జరిగింది గొడవలు ఏమీ లేవు నీళ్లతో పెట్టాలనుకుంటే అమాయకత్వం ఇప్పుడు ఇప్పుడు అంతా కూడా జనాలకు అంతా తెలుసు ఇంకోటి ఆంధ్ర ప్రయోజనాలకు విరుద్ధంగా జగన్ ప్రవర్తిస్తున్నాడని కానీ తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా కేసీఆర్ ప్రవర్తిస్తున్నాడని కానీ రెండు రాష్ట్రాలు ఆయా రాష్ట్రాల ప్రజలు అనుకోవట్లేదు అది కూడా గుర్తుంచుకోవాలి కానీ తెలంగాణ ప్రయోజనాలకు ఇబ్బందికరంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అనేది వాళ్ళు అంటారు అలాగే ఆంధ్ర ప్రయోజనాలకు విరుద్ధంగా తెలంగాణ చేస్తున్నాను ఇక్కడ అంటారు అవన్నీ సహజమంటున్నాను నేను అనేది అదే మనము అనుమతి లేకుండా కొని కట్టుకుంటాం వాళ్ళు అనుమతి లేకుండా కొట్టు కట్టుకుంటారు అయిపోయాక ఇదిగో రెడీలో ఉంది కదా మీరు పర్మిషన్ ఇవ్వండి అంటారు Mm. It is process.